బీబీటీవీ ఫర్ అవర్నెస్ కు స్వాగతం. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే టీఆర్ఎస్ కార్యకర్తలను ఎల్లప్పుడూ ఆదుకుంటానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త రమేష్ భార్య రాధికకు 100,000 రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నట్లు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. అందులో 70,000 మంత్రి తమ ట్రస్ట్ ద్వారా ఇవ్వనున్నట్లు, మిగతా 30,000 రూపాయలు మండల నాయకులంతా కలిసి మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఇందుకు మండల పరిధిలోని జగనగూడలో ఉన్న మూడుచింతలపల్లి ఎంపీపీ కార్యాలయం వేదికైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరణించిన రమేష్ పార్టీకి ప్రజలకు ఎంతో సేవ చేశాడని కొనియాడారు. మృతుడు రమేష్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి ప్రకటించారు. తర్వాత పోతయ్యపల్లి గ్రామంలో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త మాజీ సర్పంచ్ లక్ష్మయ్య కుటుంబానికి 70,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి అందజేశారు. అదేవిధంగా కొత్తూరు గ్రామంలో గతంలో మరణించిన 5 కార్యకర్తల ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని మంత్రి అందజేశారు. మూడు ముచింతలపల్లి మండల్ టీఆర్ఎస్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ మనవి మేరకు గతంలో పోల్పై నుండి కింద పడి కాలు చేయి విరిగిన కాసుల శేఖర్కు స్కూటీ వాహనాన్ని అందివనట్లుగా మంత్రి వాగ్దానం చేశారు. ఆర్థిక సహాయం చేసే సమయంలో మంత్రితో పాటుగా మూడుచింతలపల్లి ఎంపీపీ హరిత మురళీ గౌడ్, షామీర్పేట్ రైతు సేవా సహకార సంఘం అధ్యక్షులు మధుకర్ రెడ్డి, మేచల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మూడుచింతలపల్లి మండల్ టీఆర్ఎస్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, దత్తు గౌడ్, గ్రామ అధ్యక్షులు దుర్గం వెంకటేష్ తదితరులు ఉన్నారు.